మాట్లాడకండి ఫస్ట్ డేట్ రోజే చెప్పాను మీకు నాకు అబద్ధాలు అంటే నచ్చమని అయినా మీరు నన్ను మోసం చేశారు మామా నా మీద ఒట్టే చెత్త ఆ ఇది నీదా ఆ కదా సిగరెట్ తాగడమే తెలియదన్నారుగా మరి ఫుల్ ప్యాకెట్ జేబులోకి ఎలా వచ్చింది అది కాదురా నా ఫ్రెండ్ శివ మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు మామా 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 ఒక ఛాన్స్ అయిపోయింది ఇంకున్నవి మూడు ఛాన్స్లు ఇప్పటి నుండి రేపు సాయంత్రం వరకు నేను మీతో మాట్లాడను కటిఫా రే ఏం లేదు ఊత్తు తినే వాచ్ కూడా తీయకుండా పడుకున్నారు హర్ట్ అయ్యారా సారీరా పొద్దున్న అనవసరంగా తిట్టాను కదూ ఏం చేయనురా నాకు అబద్ధం చెప్తే నచ్చదని నీకు తెలుసుగా ఈ ఒక్క విషయంలోనూ నేను చాలా స్ట్రిక్ట్ ఇక్కనైనా జాగ్రత్తగా నడుచుకోరా థ్యాంక్ యూ భామా వదలండి ఏంటండి ఇది దిగులేదా మీకు పొద్దున్న అంత ఎలా తిడితే బామా అనుకుంటే ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు నిద్రపోతున్న వాళ్ళు లేపి నువ్వే కదా నేనా లేపేనా నిద్దట్లేదో కలగని ఉంటారు కలనా బామా చేయితేయండి నరికేస్తాను కాళ్ళకు కూడా తలగడ కావాలా నైన్టీలో వెళ్తున్న స్పీడ్ ని సడన్ గా బ్రేక్ వేసావు కదే రాక్షసి ఎరా ఏం సార్ టెనోస్టెల్ ఆఫీస్ కొచ్చిందా ఇంకా రాలే సార్ రాలేదా థ్యాంక్ గాడ్ అలా పడ్డావేంటి నువ్వెప్పుడొచ్చా ఇక్కడికైనా వెళ్తే రావడానికి ఇక్కడే ఉన్నావా ఇది చదువు ఏంటిది రాజీనామా చేస్తున్నావా ఏంటి ప్రియమైన కృష్ణ గారికి మీ స్టెనోస్టెల్లా రాయినది మీతో సరిగమ పాడడానికి నేను ఒప్పుకుంటున్నాను ఏయ్ నేను ఇక ఎప్పుడు అప్లికేషన్ పెట్టానై అప్లై చేయలేదా మరి ఇదేంటమ్మా ఏంటిది పడగా డియర్ స్టెల్లా నాకు నీతో సరిగమ పాడాలని ఆశగా ఉంది టెల్ మీ yes or no నేను రెడీ నువ్వు రెడీయా నిత్యం నీకోసం నిరీక్షించే నీ కృష్ణ ఏయ్ నేను ఉత్తరం రాయలేదు మరి అయితే ఈ ఉత్తరం ఎవరు రాశారో నువ్వే కనిపెట్టి తీరాలి కనుకుంటావారా రేగి అన్నమాట పళ్ళు రాలగొడేసాను ఏమనుకున్నావు అయితే ఆ కృష్ణ గాడు ఎవరో నువ్వే కనిపెట్టి చెప్పు నాకేంటి అవసరమేపా అయితే నాతో సరిగమప ఆయన ఆడు నాకు పెళ్ళైంది అనవసరంగా నా చేతిలో దెబ్బ తిన ఎవడికి చెప్పేస్తాను ఏం చెప్తావు నువ్వు నాతో సరిగమప ఆడవని అయ్యో వదిలే వదిలే వాడు ఎవడో కనుక్కొని నేనే చెప్తాను గుడ్ బై వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు హ్యాండిల్ విత్ కేర్ కృష్ణ ఏయ్ ఎవరైనా సుత్తి మేకుంటే తీసుకురండి రా బయటికి రాకుండా కొట్టేదా ఓ కృష్ణ యు ఆర్ టాకింగ్ టూ మచ్ మా అత్తగారికి ఒక దండం ప్రియమైన కృష్ణకు మీ అప్లికేషన్ నచ్చింది మీతో పాటు సరిగమప ఆడాలని నిశ్చయించుకున్నాను ఏంటిది లెటర్ ఎవరు రాశారు స్టెల్లా ఓ ఎప్పటి నుంచి అలవాటు తనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది షార్ట్ హ్యాండ్ కూడా బాగా వచ్చు నేను అడిగింది అది కాదు తనతో మీకు ఎప్పటి నుంచి పరిచయం అని ఏంటి వాగుతున్నా నేనే వాగట్లేదు నాకు నిజం తెలిసిపోయిందని మీరే బాగుతున్నారు మిమ్మల్ని కోరి కోరి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇది కావాల్సిందే నన్ను మోసం చేయడానికి మీకు మనసులో వచ్చిందండి మా ఆఫీస్ లో ఉన్న ఇంకో కృష్ణకి స్టెల్లా రాసిన లెటర్ అది ఆపండి ఆపండి మీ మీద నాకున్న నమ్మకం అంతా పోయింది బామా బామా వద్దు బామా వద్దు బామా బామా అయ్యో గోపాలకృష్ణ నమస్కారం మావయ్య ఏంటి నా పేరు చెప్పిస్తున్నారు ఇక్కడ ఎందుకు నిలబడ్డా నా ఫ్రెండ్ బాలకృష్ణ బైక్ తీసుకెళ్లాడు ఇక్కడే ఉండరా వస్తానని చెప్పాడు అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నా ఫ్రెండ్ ఒకడు నాకు విస్కీ గిఫ్ట్ గా ఇచ్చాడు ఆహా బాగుంది మరైతే విస్కీలో సోడా ఎంత కలపాలా అని అడగడానికి వచ్చారా అయ్యో నాకు తాగడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది అయ్యా గుడ్ నేను దీన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తే డీసీ గారు వచ్చినప్పుడు దీన్ని చూశారనుకో మిమ్మల్ని పనిష్ చేస్తారా అయ్యో దీన్ని తీసుకొని వెళ్ళిపోతారయ్యా ఆయన గస్తా అందువల్ల ఏం చేస్తామంటే అయ్యో నాకు మందలు అవ్వట్లేదండి అందుకేగ నీకు ఇస్తోంది ఆ రోజు నీతో పాటు పోలీస్ స్టేషన్ కి వచ్చిన శివకృష్ణ ఉన్నాడే దీన్ని వాడికి అప్పగించి ఏంటి సార్ ఇది మామయ్య పొజిషన్ లో ఉన్నారు మీరే అల్లుడితో మందు తాగించొచ్చా మామ అల్లుడు లేనివాడు ఉన్నవాడు ఆ జాతి ఈ జాతి అమ్మాయి అబ్బాయి ఇలాంటి భేదాలు ఏవి లేని ఇది ఒక్కటే మంచి పాలసీ దీన్ని శివాకి సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ చేయను నేను లేట్ గా వచ్చి జాయిన్ అవుతానని చెప్పు సరే ఇంకో విషయం ఏంటి ఈ విషయం కావేరికి మాత్రం తెలియకూడదు ఆఫ్ అడుగుద్దా దేవుడా నన్ను ఎక్కడి నుంచి అండమానికి ట్రాన్స్ఫర్ చేయి స్వామి హలో ఇది శివరామకృష్ణ ఇల్లేనా అవునండి నేను కృష్ణ స్నేహితుడిని గోపాలకృష్ణ మాట్లాడుతున్నాను మీరెవరండి నేను అలాంటి పరిమాషన్ మాట్లాడుతున్నానండి మంచి పని చేశారు మరేం లేదండి మీ ఓనర్ శివకృష్ణకి విస్కీ బాటిల్ ఇమ్మని ఎస్ఐ కళ్యాణ్ గారు పంపించారు ఈ విషయం వాళ్ళ ఆవిడకి తెలియనివ్వకండి సరేనండి విస్కీ బాటిల్ రా రా నా రాజా
Yes, Muller Hospital. మీ కేవైన కళ్ళు కాళ్ళు చేతులు కిడ్నీ పేగులు ఏమైనా కావాలా? కానీ బుర్ర మాత్రం దొరకదు. What? మీరు అంబులెన్స్ తో రెడీగా ఉండండి 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. Okay. కావేరి. ఆ గొర్రె వచ్చేసింది. కావేరి. కావేరి. ఇదిగో చూడమా అనవసరంగా ఎందుకు పోలీసులు కోర్టులు చెప్పు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అయినందువల్ల నిన్ను ఒదులు పడుతున్నాను లేకపోతేనా ఇంకెందుకు ఆ పదన పదలే ఏమైందండి ఏం జరుగుతోంది ఇక్కడ ఏం చెప్పమంటారు సార్ నీకు తెలిసిందే చెప్పమ్మా అక్కర్లేదు నేనే చెప్తాను నాకు జాతకరిచ్చా బాలేదన్నారు నవగ్రహాలు రివర్స్ లో తిరిగితే మంచిదని చెప్పారు నేను రివర్స్ లో తిరుగుతుంటే పాప ఫార్వర్డ్ లో వచ్చింది ఇద్దరం గుద్దుకున్నా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఓహో ఈ వయసులో కూడా జనక జనక పాయిల్ బజేనా ఇలాంటి వాళ్ళని ఊరికే విడిచిపెట్టకూడదండి గుండు కొట్టించి సున్న బొట్లు పెట్టి గాడిద మీద ఊరంతా ఊరేగించాలి అల్లుడు ఏంటి మీరు ఇతనికి అల్లుడా సిటీలో అందరూ అల్లుడు అని పిలుచుకుంటుంటారు కదా ప్రేమగాల అంటాడు అంతే అల్లుడు అన్నా గిల్లుడు అన్నా ఇలాంటి వాళ్ళని ఊరికే మాత్రం విడిచిపెట్టకండి చూస్తే పిచ్చోళ్ళ ఉన్నాడు మక్కలు ఇరగదీయండి ఏయ్ ఎవడికి పిచ్చి నీకు పిచ్చి మీ అమ్మకి పిచ్చి ఏయ్ పిచ్చి వాగడ వాగంటే చస్తావ్ ఓహో మందు బాటిల్ తాగి రోడ్డు మీద గలాడా చేస్తున్నావా మందు ఎవరు కొట్టారయ్యా నిప్పు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా బామా అలవాటు ఎప్పటి నుంచిరా ఈ రోజునమ్మా ఫస్ట్ టైం మిలిటరీలో ఉన్న నా మొగుడు కూడా అలవాట్లేదే ఇందులో నేను చేసిన తప్పే ఉందమ్మా కాలు ఎవరైనా జారొచ్చు కదా ఏమండి ఈ రోజు ఆఫీస్ లీవేగా అవును ఎక్కడికి వెళ్తున్నారు నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను చెప్పాను కదే ఓ పెళ్లిలో భోజనం చేసావా అంత దూరం వెళ్ళిన తర్వాత భోజనం చేయకపోతే వాడు ఏమనుకుంటాడు అల్లడా ఆఫా కోట్రా ఏంటండి మీరు చిన్ననాటి స్నేహితుడు ప్రాణ స్నేహితుడు ఫుల్ కొట్టేసా వాంతి వచ్చే పని తెలుసా బామా అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా ఒరే మామా ఇక్కడ మాత్రం వాంతి చేసుకోకరా పెళ్లి ఖరాబ్ అయిపోద్ది రూమ్ అరేంజ్ చేస్తాను అన్నాడు నేను వెళ్తున్నా నువ్వు వస్తావమ్మా నువ్వు రావద్దు సంతోషించాలండి ఒకసారి వదరా ఏంటి అమ్మా ఈ డైరీ ఎవరిది నాదే ఆ అద్భుతమైన ఆధారం దొరికింది బామా ఇది చదువు హాఫ్ బాటిల్ రమ్ 150 రూపాయలు సోడా 40 రూపాయలు చిప్స్ 30 రూపాయలు బిర్యానీ హాఫ్ ప్లేట్ 60 రూపాయలు వీడ ఒకటి 20 రూపాయలు ఊరగే 10 రూపాయలు అక్కడనికే కూర్చో బాబు మొత్తం 310 రూపాయలు బామా 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 చంబ జగదే పెట్టేసావా హలో గోపాలకృష్ణ నేనే మీ ఎండిని మాట్లాడుతున్నాను అయ్యా చెప్పండి మొన్న రోజు నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఇచ్చి దాచిపెట్టమన్నానే ఎక్కడుంది మా ఇంట్లోనే ఉంది సార్ అయితే నేను స్టెల్లా బయలుదేరి వస్తాం వెరిఫై చేసుకోవాలి ఏం వెరిఫై చేసుకోవాలి రమ్మని ఫోర్ చేస్తున్నాడు ఏమండి గుడికి వెళ్ళొద్దు రండి గుడికా గుడికి ఇప్పుడు ఎందుకు ఏం లేదురా నీ పెళ్లి బాగా జరిగితే 6 వారాలు గుడికి వస్తానని మొక్కుకున్నాను నీ పెళ్లి ఇష్టం వచ్చినట్టు అయింది కనీసం 5 వారాలన్నా వెళ్దారా లేదమ్మా నేను రాను రాలేను నా మాట మీరు వింటున్నారా నేను మీ మాట ఎందుకు వినాలి రాను మీరు రాకపోతే మేము ఎలా వెళ్ళగలం చెప్పండి ఆటోలు బస్సులు దేనికి ఉన్నాయే మీలాంటి వాళ్ళు వెళ్ళడానికే ఉన్నాయి వెళ్ళనే ఒక మగతోడు కావాలనే కదా నిన్ను పిలిచేది ఈయన మీకు మగాళ్ళ కనిపించట్లేదా పట్టుకే మీద నాకు డౌట్ సరే సరే వాడు రాకపోతే పోయాడు మనం వెళ్దారా అమ్మా ఈయన కూడా తీసుకెళ్ళండి నేను ముఖ్యమైన ఫైల్ చూడాలి వెళ్ళండి వెళ్ళండి ఎవరైనా ఇప్పుడు చూడరా శివరామకృష్ణ నువ్వా ఇదిగోరా మల్లెపూలు హల్వా తృప్తిగా ఉందా హల్వా పూలు చేతిలో పెట్టి తృప్తిగా ఉందంటా ఏట్రా నలుగురు చూస్తే నవ్వుపోరు పోరా నీ వల్ల మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది చూసే ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి పోరా ఎదవా నువ్వే పని పిల్ల అనుకుని నా పిల్లల దగ్గర నిజమంతా చెప్పేశావు మీ ఆవిడికి చెప్పానా నన్ను తన్ని తరివేసింది వస్తాడు రా ఒరే శివ ఏంట్రా విస్కి తీసుకెళ్ళు పెళ్ళం కొడితే ఇలా అవుతారా ఇప్పటికే ఆ లారీ కింద పడాల్సిందని 2 సార్లు తప్పించుకున్నాను ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయన్నమాట విశాలాక్షి గుడికెళ్తే నవేంటి శుక్రవారం పూట గుడికి కాక ఇంకెక్కడికి వెళ్తానక్క నువ్వు ప్రశాంతంగా ఉండాలని గుడికెళ్ళి 3-4 గంటలు ఉంటున్నావు అక్కడ మీ ఆయన దీన్ని అవకాశంగా తీసుకుని పనిపిల్ల దగ్గర నుంచి పాల దాన్ని కూరగాయల దాన్ని కూడా వదలట్లేదు మొగ్గున్న నదిలో శిలా తిరగకూడదే అత్తయ్య మనం ఇంటికి వెళ్దాం రండి నేను అదే అనుకుంటున్నాను పదమ్మ వెళదాం ఆహా బొంబాయి హల్వా గుండు మల్లెలు
బామా ఇక భజనే వాట్ ఎన్ ఐడియా సర్జీ సూపర్ బామా అప్పుడే వచ్చేసారండి గుడికి వెళ్ళారు కదా రెండు మూడు గంటలు పడుతుందేమో అనుకున్నాను చేతులు ఏంటవి మల్లెపూలు అయితే నేను అనుమానించినట్టు జరిగింది అన్నమాట మల్లెపూల్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావా ఈ మధ్య నువ్వు ప్రతి దాన్ని కూడా అనుమానిస్తున్నావు బామా ఆ ప్లేట్లు ఏంట్రా ఈ బొంబాయి హల్వా ఈ పూలు శివకృష్ణ ఇచ్చాడు చాలు ఆపండి ఏ వగలడి కోసం మీరు అవన్నీ రెడీ చేస్తున్నారు తొందరపడకు నేనే గనక నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు ఈ మల్లెపూలు హల్వా ఎవరి కోసం శివ వాళ్ళ భార్య కోసం అదే కిళ్ళి వేసుకున్నాను కదా అందుకని మాట్లాడుకుంటూ ఫోన్ వచ్చింది హలో గోపాలకృష్ణ గారి ఇల్లేనా అవును నా పేరు షెల్లా ఈ రోజు 3 గంటలకి ఆయన్ని పర్సనల్ గా కలుస్తానని చెప్పాను చిన్న పని పడి రాలేకపోయాను ఇంతకీ మీరెవరు నీ సవితిని పెట్టేదే పెట్టేదో ఎవరితోనే ఇండిసెంట్ గా మాట్లాడుతున్నావ్ మీ గర్ల్ ఫ్రెండ్ స్టెల్లా తన ఇవాళ రాలేకపోయిందట ఆ తర్వాత ఎప్పుడు ఫోన్ చేసి వస్తుందట